उत्तर प्रदेश को चेंदिन ओ दलित युवती सामूहिक अत्याचारानिकि गुरै गायाल कारणंगा मृति चेंदिन घटनानु आदिलाबाद जिल्ला स्वेरस तीव्रंगा खंडिस्तू आदिलाबाद जिल्ला इच्चोड मंडल केंद्रंलोनि बाबा साहेब अंबेडकर् विग्रहं मुंदु स्वेरस आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా స్వేరస్ అధ్యక్షులు పెంటపర్తి భూషణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ దళిత యువతి వారాల క్రితం నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమెను తీవ్రంగా హింసించి గాయపరిచారని దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచిందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు। ఈ రేపిస్తను బహిరంగంగా కాల్చిపారేయండి అంటూ డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా స్వేరస్ అధ్యక్షులు పెట్టపర్తి భూషణతో పాటు టీజీపీఏ జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాస్, స్వేరస్ జిల్లా ఉపాధ్యక్షులు భీమరావు పాటిల్, నాగరడే దీపక్, అధికార ప్రతినిధి ఉపారపు సత్యరాజ్, సంయుక్త కార్యదర్శి బన్సడే పప్పేస్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు। అమ్మాయి అక్కడ గడ్డి కోయడానికి వెళ్ళిన సందర్భంలో నలుగురు దుర్మార్గులు ఆ అగ్రకుల దుర్మార్గులు కామ ఆహంకారంతో కామ కన్నజిమిన ఆహంకారంతో ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం కాకుండా ఆమె మాట్లాడిన స్థితిలో నాలుకని తేగు కోయడము వెన్నెముకను ఇరగొట్టడము ఇంత చాలా తీవ్రమైన పరిస్థితిలో 12 రోజులు తీవ్రంగా మానసిక వేదన అనిపించి మరణించడం జరిగింది। అంతేకాకుండా ఇదేంటంటే ఒక ఈ భారత దేశంలో చాలా దూరమైన చర్యని దేశవ్యాప్తంగా ఖండించడం జరుగుతున్నది। ఒక అర్ధరాత్రి ఏ మతంలో గాని ఆచారం లేదు। అర్ధరాత్రి తల్లిదండ్రులని ఇంట్లో బంధించి బిడ్డని దహన సాగం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాలి। ఈ చాలా దురదృష్టకర చర్య ఇటువంటి చర్యలు ఎంత నిర్భయచట్టలు ఇచ్చినప్పుడు కూడా ఇలా ఎటువంటి భయభ్రాంతం లేకుండా ఈ అత్యాచారం చేయడం జరుగుతున్నది। ఇటువంటి వాళ్ళని ప్రత్యక్షంగా ఇప్పుడు తెలంగాణ ఇటువంటి ప్రియంక రెడ్డిని ఏ విధంగా అయితే అత్యాచారం హత్య చేయబడితే వెంటనే ఎట్లయితే దుండగులని ఎన్కౌంటర్ చేసిందో అదే మాదిరిగా ఇలా చేసుకుంటూ పోతే ఎవరైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చేసిన మనిషిని చేసిన వాళ్ళని కూడా నడి వీధులలో అందరి సమక్షంలో ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు ఎవరైతే ఇటువంటి కామాంధులు ఉంటారో వాళ్ళు భయభ్రాంతులు కాబడతారు। కాబట్టి మేము హైదరాబాద్లో స్వేరత్ తరఫున టీజీపీ నాయకుల తరఫున మేమందరము హెచ్చరిస్తున్నాము। ఈ దుండగులను వెంటనే గురిదీసి మనిషికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము। దళితుల పట్ల లేని పక్షంలో దేశవ్యాప్తంగా అంచెలంచెలగా మేము దీన్ని దుర్మార్గం ఖండిస్తూ నిరసనలు ధర్నలు ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి మీడియా శక్తిగా తెలియజేస్తున్నాము। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ప్లీజ్ సపోర్ట్ టు అస్।